దేవుడే నా సయదుర్గము అపదలు నమ్మ తగిన సహాయము నా దేవుడే నా సయదుర్గము అపదలు నమ్మ తగిన సహాయము లోకమేమైనా ఎసయుండగా లోకమేమైనా ఎసయుండగా భూమి మార్పు నొందిన మార్పు నొందినను పర్వతములు మునిగినను భూమి మార్పు నొందినను పర్వతములు మునిగినను జనములు రోషించినను గురువు తప్పిందినను జనములు రోషించినను గురువు తప్పిందినను యుద్ధాలు జరిగిన రాజ్యాలు కదిలిన భయపడాల్సిన అవసరం లేదు దేవుని బిడ్డ యుద్ధములు జరిగినను రాజ్యములు కదిలినను యుద్ధములు జరిగినను రాజ్యములు కదిలినను జనములు ఘోషించినను నాశనములు కలిగినను జనములు ఘోషించినను ఎస్ అయ్యుండగా నా దేవుడే నా ఆశ్రయ
దుఃఖము అపదలు నమ్మ తగిన సహాయము నా దేవుడే నా ఆశ్రయ దుర్గము అపదలు మరొకసారి ప్రభునందు మా ప్రియులకి శుభాలు. మరి ఈరోజు కూడా రోమా పత్రిక గురించి ధ్యానం చేయటానికి ప్రభు మనకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఆసక్తిగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి మనసు కలిగిన మీ అందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. చాలామంది ఈ కార్యక్రమము మాకెంతో దేవునికరంగా ఉందని తెలియజేశారు, సంతోషం. మరి చక్కగా ఈ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా దేవుని వాక్యం నేర్చుకోవటానికి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. సరే, గడిచిన పాఠంలో మనం అన్యజనుల పాపాన్ని మనం చూసాం. దేవుడు వారి పాపాన్ని బట్టి దేనికి అప్పగించాడో మనం గడిచిన పాఠంలో మనం విన్నాం. మరి ఈరోజు మన పాఠంలో 2వ అధ్యాయం రోమాపత్రిక 2వ అధ్యాయం మనం ధ్యానం చేద్దాం. ఇందులో మనం యూదుల పాపాన్ని మనం చూస్తాం. నేను ఇందాక గడిచిన పాఠాల్లో చెప్పినట్లుగా రోమా అనే సంఘంలో అన్యులు ఉన్నారు, యూదులు ఉన్నారు. సో మొదటి అధ్యాయము అన్యుల గురించి మాట్లాడితే 2వ అధ్యాయం యూదుల గురించి మాట్లాడుతుంది. గమనించండి, మొదటి అధ్యాయంలో అన్యజనుల గురించి మాట్లాడుతున్నప్పుడు యూదులకి ఎంత సంతోషం అనిపించిందో, బాగైంది, అలాగే జరగాలి, అలాగే చెప్పాలి, అందుకనే దేవుని శిక్ష వారికి పడాలి అన్నట్లుగా యూదులు అన్యుల గురించి మాట్లాడుతుంటే చాలా సంబరపడిపోతున్నారు. ఇప్పుడు పౌలు అన్యుల గురించి పక్కన పెట్టి, సరే మీ సంగతి ఏంటి అంటూ యూదుల పాపాన్ని కూడా తెలియజేస్తున్నాడు. అసలు అన్యజనుల్ని యూదుల్ని ద్వేషించే విధానం చాలా భయంకరంగా ద్వేషించేవారు. ఒక మాట చెప్పాలంటే వీరు కుక్కలు అన్నట్లుగా చూసేవారు. ఇంకొక మాట చెప్తాను, నరకం కాలాలి అంటే కట్టెలు కావాలి, ఆ కట్టెలు ఎవరంటే అన్యజనులే అని కూడా ఆలోచించేవారు యూదులు. దేవుని మనసు అలా లేదండి. దేవుని మనసు ప్రతి వ్యక్తిని ప్రేమిస్తుంది. మనం వివరంగా క్రమేణా మనం నేర్చుకుందాము, శ్రద్ధగా కంటిన్యూగా ఫాలో అవ్వండి. సరే, ఇప్పుడు ఈ 2వ అధ్యాయం ఎలా ప్రారంభించబడుతుందంటే, తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడివైనను సరే నిరుత్తరుడు అయి ఉన్నావు. తీర్పు తీర్చేవాడు ఎవడివైనా పర్వాలేదు, నీవు నిరుత్తరుడు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. చాలాసార్లు ఎదుటి వైపు మనం వేలెత్తి చూపిస్తూ ఉంటాం. మనం గుర్తించము మన వైపే మిగతా వేళ్ళు ఉన్నాయని కదా. ఒక వ్యక్తి బండి నడుపుతూ వెళ్తూ ఎదుటివాని చూసి, బాబో బండి నడుపుతున్నావు, స్టాండ్ తీసేవా అని అడిగాడు. ఎవరినైతే అడిగాడో ఆ వ్యక్తి అన్నాడు, థ్యాంక్ యూ సార్ అని చెప్పి, మీ బండికి కూడా స్టాండ్ వేసింది చూడండి సార్ అన్నాడంట. అలాగే చాలాసార్లు మనం చెప్తూ ఉంటాం, మన జీవితంలో కూడా అదే తప్పులు కనిపిస్తూ ఉంటాయి. మరి అలా ఉన్నాయా ఒకసారి ఆలోచించేద్దాం. చాలామంది అన్యుల్ని తృణీకరించేవారు ఉన్నారు, కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది నీవు కూడా దోషివే, నీవు కూడా పాపివే, మనం అందరం పాపులమే అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. ఒకసారి చూద్దాం ఈ అధ్యాయంలో పౌలు ఉద్దేశం ఏంటంటే, యూదులు కూడా పాపులే అన్న సంగతి తెలియజేస్తున్నాడు. గడిచిన అధ్యాయంలో అన్యజనులు బోనులో ఉన్నారు, నేరస్తుని స్థానంలో ఉన్నారు. అలాగే ఈ అధ్యాయంలో యూదులు కూడా నేరస్తుల స్థానంలో ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. దేవుని తీర్పు మనిషి పైరూపాన్ని చూసి తీర్చదు. దేవుని తీర్పు సత్యాన్ని అనుసరించినదే అని ఎరుగుదము అని పౌలు చెప్తున్నాడు. దేవుని తీర్పు సత్యాన్ని అనుసరించినదే, అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయు మనుషుడా, నీవు దేవుని తీర్పును తప్పించుకుందు అనుకుందువా అంటున్నాడు. చూసారా, చాలాసార్లు మనం ఇతరులని ఏలెత్తి చూపిస్తున్నా,
మన జీవితంలో ఉంది, దేవుని తీర్పు సత్యాన్ని అనుసరించింది అని మనం విన్నాం కదా. బైబిల్లో లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు. ఒక ఆయనేమో సుంకరి, మరొక ఆయనేమో పరిసయుడు. పరిసయుడు ఎంతో గంభీరంగా ప్రార్థన చేస్తూ, ఇదిగో నేను ఇలాంటి సుంకరిని కానందుకు నీకు వందనాలు. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను. నేను ధర్మాలు చేస్తాను, చాలామందికి సహాయం చేస్తాను. సోంపులో, పుదీనాలోను, అలాగే జీలకర్రలో కూడా నేను దశభాగం చెల్లిస్తాను. నాంత నీతిమంతుడు ఉన్నాడా అంటూ ఇతరులను తృణీకరిస్తూ ఉండేవాడు. అయితే దేవుడు అతన్ని అంగీకరించినట్లుగా మనం బైబిల్లో మనం చూస్తాం. ప్రియదేవుని బిడ్డలారా, అలాంటి వారి గురించి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, సున్నము కొట్టిన సమాధులు అన్నాడు. సర్ప సంతానమా అని దేవుని వాక్యంలో యోహాను భక్తుడు వారి గురించి చెప్తాడు. సో వీరు పైకి భక్తిగా కనిపిస్తున్నారు, భక్తి మాటలు చెప్తున్నారు, కానీ వారి జీవితంలో అలా లేదు. అందుకనే ప్రభు పరిచయల గురించి మాట్లాడుతున్నాడు. మీరు వారు చెప్పింది చేయండి, కానీ వారు చేసింది చేయకండి అన్నాడు. ఎందుకంటే వారి జీవితంలో అలా లేదు. బోధ అయితే చేస్తున్నారు, తీర్పు అయితే తీరుస్తున్నారు, కానీ జీవితంలో అదే పాపము, అదే వేషధారణ కనిపిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. దేవుని తీర్పు సత్యాన్ని అనుసరించేది. మీకు విచిత్రమైన మాట చెప్పన, ఈ అధ్యాయంలో కూడా దేవుని దీర్ఘశాంతము, దేవుని సహనము, దేవుని కృప దేవుడు వీరికి కూడా అందిస్తున్నాడు. దేవుని అనుగ్రహమును మారు మనసు పొందుకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తావా? దేవుడు నీకు కూడా అనుగ్రహిస్తున్నాడు, నీకు కూడా దీర్ఘశాంతం ఇస్తున్నాడు. అయితే నువ్వు అనుకుంటున్నావు, నేనేం పాపం చేశాను, నేను మంచోణ్ణి, నేను భక్తిపరుణ్ణి అనుకుని దేవుని దీర్ఘశాంతిని తృణీకరిస్తున్నావా? జాగ్రత్త, ఉగ్రత దినమందు నీకు నీవే తీర్పు తీర్చుకుంటావు అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, పెండ్లి వస్త్రము ఉచితంగా అందరికీ ఇవ్వబడుతుంది, కానీ ఇక్కడ వీరంటున్న మాట ఏంటి తెలుసా? మా క్రియలు బాగున్నాయి, మేం భక్తి పరులమే, మేం నీతి పరులమే, మా నీతి మాకు సరిపోతుంది అనుకుని దేవుడు ఉచితంగా ఇచ్చే ఆ కృపను, ఉచితంగా ఇచ్చే ఆ దయను తృణీకరిస్తున్నారు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు తప్పించుకుంటావా? దేవుని తీర్పు దినమందు ఆయన అనుగ్రహైశ్వర్యాన్ని, ఆయన సహనాన్ని, ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తే నువ్వు ఉగ్రతను కూర్చుకునేవాడుగా ఉంటావు. జాగ్రత్త, దేవుని తీర్పు ఉంది. దేవుని సేవకుడు పరిశుద్ధాత్మ ద్వారా యూదులకి తెలియజేస్తున్నాడు. మీకు మాట చెప్పిన ప్రతి వానికి వాని వాని క్రియలు చెప్పున ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు. సత్క్రియలు ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవాన్ని దేవుడిస్తాడు. అయితే భేదాలు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారికి దేవుని ఉగ్రత వస్తుంది. ఎలాగొస్తుంది? రౌద్రంగా దేవుని ఉగ్రత వస్తుందంట. దుష్కార్యం చేయు ప్రతివానికి, మొదట యూదునికి. శిక్ష మొట్టమొదటికి దేవుని బిడ్డలకే ఉంటుంది. శిక్ష మొదట యూదులకి, ఆ తర్వాత గ్రీసు దేశస్తులకు కూడా శ్రమయు వేదనయు కలుగును. అయితే సత్క్రియలు చేసేవారికి మొదట యూదునికి, సత్క్రియలు చేసిన మొదట యూదునికి, ఆ తర్వాత గ్రీస్ దేశస్థునికి మహిమ, ఘనత, సమాధానము కలుగును. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మేలు చేస్తే, సత్క్రియ చేస్తే దీవించబడతాము, కీడు చేస్తే లేక భేదాలు పుట్టించేవి దుర్నీతి సంబంధమైన దుష్కార్యములు చేస్తే తీర్పు కూడా అదే వంతుగా మనకు దొరుకుతుందనే మాట మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, దేవునికి పక్షపాతము లేదు. ఈ అధ్యాయంలో దేవుడు యూదుల పక్షంగా నిలబడట్లేదు. దేవుడు నేను దేవుని బిడ్డలము అని చెప్పుకునే వారి పక్షంగా నిలబడట్లేదు. దేవునికి పక్షపాతం లేదు, అందరినీ దేవుడు తీర్పు తీరుస్తాడు. యూదులను లేదు, అన్యుడని లేదు, అందరు దేవుని దృష్టిలో పాపులు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. సరే, ఇప్పుడు గమనించండి, ధర్మశాస్త్రము గలవారై పాపం చేసిన వారు ధర్మశాస్త్రానుసారంగా తీర్పు తీర్చబడుతుందని మాట చూస్తున్నాం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చాలామంది చచ్చిపోయారు కదా, వారి సంగతి ఏంటి? వారు సువార్త వినలేదు, దేవుడు తీర్పు తీరుస్తాడా అన్న సందేహం చాలామందికి ఉంటుంది. మరి అధ్యాయంలో మనకి ఆన్సర్ దొరుకుతుంది. అదేంటంటే, దేవుని తీర్పు వారి మనసాక్షిని బట్టి తీరుస్తాడు దేవుడు. ధర్మశాస్త్రము లేని వారికి దేవుడు మనసాక్షిని ఇచ్చాడు. ఈ మనసాక్షి
వారికి తీర్పు తీరుస్తూ ఉంటుంది. ఇది తప్పు, ఇది తప్పు, ఇది చేయొద్దు అని మనసాక్షి మాట్లాడుతున్నప్పుడు ఆ మనసాక్షి నోరు మూసి పనిచేసేవారు కూడా ఉన్నారు. అలాంటి వారికి ఆ మనసాక్షిని ఆధారం చేసుకుని దేవుడు తీర్పు తీరుస్తాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. యూదులకేమో ధర్మశాస్త్రం ఉంది, అన్యులకి ధర్మశాస్త్రం లేదు. కాబట్టి ధర్మశాస్త్రం లేని అన్యజనులకు మనసాక్షిని బట్టి దేవుడు తీర్పు తీరిస్తే, యూదులకు ధర్మశాస్త్రం బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడని స్పష్టంగా మనం గమనిస్తున్నాం. మనుషులు రహస్యములు దేవుడు ఒకరోజు బయట పెడతాడు, దేవుడు అలా తీర్పు తీరుస్తాడు. సో మొదటి అధ్యాయంలో అన్యజనుల నేరము నిరూపించబడింది, రెండో అధ్యాయంలో యూదుల నేరము కూడా నిరూపించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఏంటి వీరు చేసిన తప్పేంటి? తీర్పు తీరుస్తూ మా అంత భక్తి పరులు లేరు, మాకు దేవుని తక్కరలేదు, మా నీతి సరిపోతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకనే ఇదే రోమా పత్రికలో మనం చూస్తాం, వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింప చూచుకొనుచున్నారు అనే మాట అపోస్తున్న పౌలు రోమాలో ఉన్న యూదుల గురించే పౌలు ఈ మాట చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. తమ నీతిని స్థాపింపబూనుకొనుచున్నారు, దేవుని నీతిని త్రోసేస్తున్నారు. ప్రియ సోదరుడా, ఈరోజు దేవుని అనుగ్రహిస్తున్న కృపను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా, తృణీకరిస్తున్నావా, లేక దేవుని కృపను అంగీకరించి నిత్య జీవాన్ని అనుభవిస్తున్నావా? ఒకసారి ఆలోచించే, దేవుని దగ్గర దాగి ఉండలేము, దేవుని తీర్పు సత్యాన్ని అనుసరించిందై ఉంటుంది అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు ధర్మశాస్త్రం లేని వారిని మనసాక్షితోటి, ధర్మశాస్త్రం గల వారిని ధర్మశాస్త్రముతో దేవుడు తీర్పు తీరుస్తాడని మనం స్పష్టంగా మనం గమనిస్తున్నాం. ఈ రెండో అధ్యాయాన్ని మనం ముందుకు సాగుదాము. 17 వచనంలో మనం గమనిస్తే, నువ్వు యూదుడు అని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? చూడండి, నేను యూదుడును, నేను దేవుడికి సంబంధించిన వ్యక్తిని అని పేరు పెట్టుకున్నారు యూదులు. అంతేకాదు, దేవుని ధర్మశాస్త్రమును ఆశ్రయించారంట, దేవుని యందు అతిశయిస్తున్నారు. మాకు దేవుడున్నాడు, మా అంతటోళ్ళు ఉన్నారా అన్నట్లుగా, మేము నిజమైన దేవుని తెలుసుకున్న వారం అన్నట్లుగా అతిశయించేవారిగా ఈ యూదులు ఉన్నారు. అయితే ఇక్కడ 18 వచనంలో మనం చూస్తాం, ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? శ్రేష్టమైనవి మెచ్చుకుంటున్నారంట. చూసారా, వీరు యూదులని పేరు పెట్టుకున్నారు, దేవుని ఆశ్రయిస్తున్నారు, ధర్మశాస్త్రంలో శ్రేష్టమైనవి మెచ్చుకుంటున్నారు. ఆ తర్వాత జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవారయుండి అనుకుంటున్నారు, నేనే గుడ్డి వారికి త్రోవ చూపించేవారిని, చీకట్లో ఉన్నవారికి నేనే వెలుగుని, బుద్ధిహీనులకు శిక్షకుడు నేనే, బాలురకు ఉపాధ్యాయుని నేనే అనుకుని గర్విస్తున్నారు యూదులు. దేవుని బిడ్డలని పిలువబడుతూ మాకే దేవుని గురించి తెలుసు, మేమే భక్తి పరులం, మేమే విశ్వాసులం అని అతిశయించేవారు లేరా, దేవుని చిత్త మాకే తెలుసు, మేమే చెప్పాలి దేవుని మాటలు అన్నట్లుగా ఉన్నవారు లేరా? ఆనాటు యూదులు అలాంటి స్థితిలో ఉన్నారు. అందుకని పౌలు వారి ఆ పాపాన్ని తెలియజేస్తూ చూపిస్తున్నాడు, మేము గుడ్డి వారికి త్రోవ చూపువారం అనుకుంటున్నారు, మేము చీకట్లో ఉన్నవారికి వెలుగు, మేము బాలురకు ఉపాధ్యాయులము అని నీ అంతటి నీవే ధైర్యం వహించుకొని చున్నావు కావా? నీ అంత నీవే ధైర్యంగా చెప్పుకుంటున్నావు, నీ ఎలాంటి ఉన్నో తెలుసా, ఎంత గొప్ప ఉన్నో తెలుసా అనుకుంటూ. అయితే ఎదుటి వారికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకోవా అని పౌలు యూదులతో మాట్లాడు. ఎదుటి వానికి బోధిస్తున్నావు, నీకు నువ్వు బోధించుకోవా? దొంగిలించొద్దని చెప్తున్నావు, నువ్వు దొంగిలించట్లేదా? వ్యభిచరించొద్దని చెప్తున్నావు, వ్యభిచరించట్లేదా? విగ్రహాలను అసహించుకొనుచు గుళ్ళను దోచుతున్నావు. ధర్మశాస్త్రాన్ని అతిశయించు నీవు, ధర్మశాస్త్రాన్ని మీరుట వలన దేవుని అవమానపరుచున్నావు కదా. వ్రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టి దేవుని నామము అన్యజనుల మధ్యలో దూషింపబడుచున్నది. మిమ్మల్ని బట్టి దేవుని నామము అన్యజనులలో దూషించబడుతుంది అని యూదుల పాపాన్ని చూపిస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనం ఒకసారి ఆలోచించేద్దాం, ఈ పాపాల్లో మనలో కూడా ఉన్నాయేమో, మనలో కూడా అలాంటి గర్వం ఉందా, అలాంటి భక్తి గర్వము ఆత్మీయ అతిశయం మనలో ఉందా, ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఇక్కడ పౌలు అంటున్న మాట చూడండి, ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించేవాడు అయితేవా సున్నతి ప్రయోజనకరమగును, కానీ ధర్మశాస్త్రం అతిక్రమించేవాడు అయితేవా నీ సున్నతి సున్నతి కాకపోవును. సున్నతి
హృదయ సంబంధమైన దై ఉండాలి, హృదయము కొయ్యబడాలి. యూదులు వారు సున్నతి పొందేవారు, సున్నతి పొంది సున్నతిని బట్టి ఆశ్రయించేవారు. సున్నతి ద్వారా మేము దేవునికి ప్రత్యేకించబడిన వారము అని అబ్రహాము మొదలుకొని యూదులందరూ ఆ శరీరంలో ఒక గుర్తు పొందారు. అయితే ఆ గుర్తును బట్టి అతిశయిస్తూ దేవుణ్ణి అగౌరవపరిచే జీవితాన్ని జీవిస్తున్నారు. మేము బోధకులం, మేము జ్ఞానులం, మేము వెలుగు, మేము ఉపాధ్యాయులం, మేమే త్రోవ చూపించేవారం అంటూ గర్విస్తూ, విర్రవీగుతూ, అన్యుల్ని తృణీకరిస్తూ, మేమే పరిశుద్ధులం అని బోధిస్తున్న యూదులకు పౌలు, ఖచ్చితంగా మీరు పాపులే, మీలో పాపం కనిపిస్తుంది అని తెలియజేస్తూ, బాహ్యమున యూదులైన వాడు యూదుడు కాదు, అంతరంగమందు యూదులైన వాడే యూదుడు. పైకి భక్తి కలిగి ఉంటే సరిపోదు, అంతరంగంలో భక్తి ఉండాలి, హృదయంలో సున్నతి పొందాలి అని పౌలు వారి స్థితిని తెలియజేస్తున్నాడు. వారిలో ఉన్న వేషధారణను తెలియజేస్తున్నాడు, వారిలో ఉన్న గర్వాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో అలా దేవుని తృణీకరించేవేమైనా ఉన్నాయా, దేవుడు అసహించుకునే లక్షణాలు మనలో ఉన్నాయా, ఒకసారి మనం ఆలోచించేద్దాం. సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందే జరిగినదే కానీ అక్షరం వలన కలగదు. అట్టివానికి మెప్పు మనుషులు వలన కలగదు, దేవుని వల్లనే కలుగును. మేము సున్నతి పొందిన వారం, మాకేం తక్కువ అని గర్విస్తూ మనుషుల దృష్టిలో అతిశయించేవారిగా ఉన్నారు యూదులు. అయితే దేవుడు అంటున్నాడు, మనుషుల దృష్టిలో కాదు మీకు మెప్పు, దేవుని దృష్టిలో మెప్పు కలగాలంటే హృదయమందు సున్నతి పొందాలి, అంతరంగంలో మార్పు పొందాలి, హృదయ సంబంధమైన సున్నతి పొందాలని పౌలు 2వ అధ్యాయంలో తెలియజేశాడు. ఒకసారి 2వ అధ్యాయాన్ని మరలా క్లుప్తంగా మీకు వివరిస్తాను. 2వ అధ్యాయం అంతా యూదులు ఏ విధంగా పాపులుగా నిలబడ్డారో ఆ విషయాల్ని పౌలు తెలియజేస్తున్నాడు. వారు తీర్పు తెరుస్తున్నారు, కానీ అదే పాపాన్ని వారు చేస్తున్నారు. గర్వం వారిలో ఉంది, అతిశయం ఉంది. అంతమాత్రమే కాదు, మేమే త్రోచూపు వారం, మేమే జ్ఞానులం, మేమే బోధకులం అంటూ గర్విస్తున్న యూదులకి పౌలు అంటున్నాడు, అంతరంగమందు యూదులైన వారే యూదులు, హృదయ సంబంధమైన సున్నతే సున్నతి అంటూ పౌలు వారికి దేవుని సత్యాన్ని తెలియజేస్తున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. మన హృదయాల్లో దేవుని విరోధకరమైంది ఏమైనా ఉందా మనం ఆలోచించేద్దాం. దేవుని తీర్పు సత్యాన్ని అనుసరించిందే ఉంటుంది. దేవుడు రహస్యములను బయటకు తీసుకొస్తాడు, అంతరంగంలో ఉన్నది బయటకు తీసుకొస్తాడు. ఆ సమయంలో నీ భక్తి వేషము పోతుంది, నీ నటన తొలగిపోతుంది, అప్పుడు నువ్వు దేవుని దగ్గర దాక్కొని ఉండలేవు. కాబట్టి హృదయపూర్వకంగా నేను పాపిని అని గుర్తించగలిగితే దేవుని కృప దగ్గరికి నీవు కూడా రాగలవు. కాబట్టి ఈరోజు పాఠం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, అందరూ పాపులే, యూదులు కూడా పాపులే, తేడా ఏమి లేదు, అన్యులు పాపులే, యూదులు పాపులే. మరిన్ని విషయాలు వచ్చే పాఠంలో మనం నేర్చుకుందాం. దేవుడి మాటలు దించినగాక ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడుకు మా దేవ, సర్వాధికారినికి స్తోత్రాలు. ఇదిగో 2వ అధ్యాయం ద్వారా యూదులు కూడా దోషులే అని, వారిలో కూడా గర్వం, వారిలో కూడా అతిశయం, వారిలో కూడా దేని విషయంలో తీర్పు తీరుస్తున్నారో అదే పాపాన్ని చేసేవారిగా ఉన్నట్లుగా మేము చూసాం. మరి హృదయ సంబంధమైన సున్నతే సున్నతని, అంతరంగమందు యూదులైన వారే యూదులని 2వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఇదిగో ఇది ఈ వాక్యాన్ని కేవలం వినేవారిగా కాక మా వ్యక్తిగత జీవితాల్లో పరీక్షించుకుంటూ, మాలో ఏమైనా నీకు ఆయాస్కరమైందేమో ఉందా పరీక్షించుకుంటాకి మీరు అనుగ్రహిస్తున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తూ, విత్తబడిన మాటలు మందరి హృదయాలు నీరుకట్టి ఫలింపచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.